హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎస్ప్రెస్సో ఒకవేళ లాక్ పడిపోతే ఎలా తీయాలి చేసుకున్నాం. ఎస్ప్రెస్సో వెహికల్ వచ్చేసి ఫుల్లీ సెన్సార్ కాదు కాబట్టి ఎప్పుడన్నా సరే మనం డిక్కీ స్పేస్ ఆన్ చేయాలన్నప్పుడు ఎప్పుడంటే తాళం తీసేసి మనం అన్లాక్ అయితే చేయకుండా అలా బ్యాక్ సైడ్ ఓపెన్ చేసేసి మనం సామాన్ అంతా సర్దుకుందాం. ఎప్పుడు వాతావరణం పడిపోయినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మనం ఇప్పుడు డోర్ వేసేస్తాం. డోర్ వేసినప్పుడు లేదా ఒకవేళ ఆటోమేటిక్గా లాక్ అయిపోయినప్పుడు తాళం బాగుంది ఏంటి లాక్ పెడతాను చూడండి. ఏంటంటే మనం యూట్యూబ్లో చూసేసి ఇలాగ పీకేసుకుంటాం. ఇలా పీకేసుకొని ఇది మొత్తం పాడైపోయి స్కేల్ పెట్టి అవి పెట్టి చాలా వీడియోలు చూపిస్తారు. ఎస్ప్రెస్సోకి ఇలా కాకుండా కొత్తగా మనం చేసిన ట్రిక్ ఏంటంటే ఇప్పుడు కింద నుండి మనకి వాటర్ స్పేస్ అనేది ఇప్పుడు నా వాటర్ లోన లీక్ అయినప్పుడు చిన్న హోల్ లాంటిది ఇస్తాడు. మనకి ఎక్కువ ఐటమ్స్ ఏం అవసరం లేకుండా మనకైతే చిన్న సుత్తి, హ్యామర్, చిన్న ఉల్లి లాంటిది లేదా జంపర్ అయినా తీసుకొని చిన్న పుల్ల ఈ మూడు టూల్స్ ఇప్పుడైతే మనం అన్లాక్ చేసి చూపిద్దాం. పక్కన పెడదాం ప్రస్తుతానికి తమ్ముడు పట్టుకొని వచ్చి ఈ పుల్లకి పక్కన పెట్టేసి ఇక్కడ కింద అయితే మనకి చిన్న రౌండ్ షేప్లో చిన్నగా హోల్ పెట్టడానికి ఉన్నట్టు కనబడుతుంది. చూడండి, ఇక్కడైతే మనం ఆ హోలు ఒక అంగుళం వరకు హోల్ పడేలాగైతే ఇక్కడ ఫుల్గా కొట్టాలి. అది చిన్న హోలు అంటే మనకు ఇందాక తీసుకున్న కర్ర పొల్ల దూరేంత వరకు కొడుతూ దాన్ని అయితే చిన్న హోల్లా చేయాలి. చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఎక్కువ హోల్ పడినా మన కారు డ్యామేజ్ అయిపోద్ది. అప్పుడు అలాంటప్పుడు మనం ఏంటంటే ఎక్కువ హోల్ పడకుండా కొంచెం జాగ్రత్తగా చూసి అక్కడ చిన్న హోల్ లాంటిది అయితే మనం చేసుకోవాలి. కొట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కళ్ళలో మట్టి అలా పడినా కొంచెం మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని అక్కడైతే చిన్న హోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తా చూడండి, హోల్ అయితే మనం ఎంత చేసామో ఇక్కడ ఈ ఈ టైప్లో మనం హోల్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇక హోల్ అయితే ఇక మనం అయితే హోల్ ఇక్కడ పెట్టేసాం. చూడండి, ఇలా చుట్టూరు హోల్ పెట్టేసి ఇలా మొత్తం ఒక వన్ ఇంచ్ పాటు హోల్ పెట్టేసుకున్నాం. హోల్ పెట్టేసుకుని ఇక్కడైతే మనం ప్రెస్ చేయబోతున్నాం. ఇప్పుడు కరపలు అమ్మా ఇలాగా ప్రెస్ పెట్టి ఇక చూడండి ఇలా పుల్ల పెట్టేసి ఇలా మనం అయితే పైకి నొక్కాలి. ఇలా ప్రెస్ చేసినప్పుడు ఏమైందంటే మన పెట్రోల్ ట్యాంకు అండ్ డిక్కీ ఓపెన్ చేయడానికి బటన్స్ ఉంటాయి చూడండి, ఆ బటన్ పైకి ప్రెస్ అయ్యి మనకి ఓపెన్ అవలా చూడండి. ఇప్పుడైతే మనకి పెట్రోల్ ట్యాంక్ అయితే ఓపెన్ అయింది. అలా ప్రెస్ చేస్తూ ఉండాలి, ఇప్పుడు మనం అలా ప్రెస్ చేస్తూ ఉండాలి. ఆల్రెడీ మన పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ అయింది కాబట్టి అలా ప్రెస్ చేస్తుండగా మధ్య మధ్యలో మనం డిక్కీ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే డిక్కీ మొత్తం అలా పెట్రోల్ ట్యాంక్ అలా బయటకు ఓపెన్ అయిపోదు కాబట్టి మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. ఆ చెక్ చేసినప్పుడు ఏంటంటే మన డిక్కీ ఓపెన్ అయిందో లేదో మనం తెలుసుకోవచ్చు. చూడండి, మా ఊరు చెక్ చేస్తున్నాడు, ఇప్పుడు డిక్కీ అయితే ఓపెన్ అయిపోయింది. డిక్కీ ఓపెన్ అయ్యాక మన అడైతే ఇప్పుడు తాళం అయితే తీస్తున్నాం చూడండి, అది ఎక్కడైతే వేసిన తాళం అక్కడ అయితే మనం దొరికిస్తాం. ఓపెన్ అయింది బ్రో, ఓపెన్ అయింది. ఫైనల్లీ సింపుల్ ప్రాసెస్ అయితే మనం అయితే డిక్కీ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. మూడు ప్రాసెస్ ద్వారా దాని తీసే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనకైతే చూడండి జస్ట్ తగిలి బ్లడ్ బ్లీడింగ్ అయితే అయిపోతుంది. ఇవి కొంచెం తీసేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండటం బెటర్, కానీ ఈజీ ప్రాసెస్. నాకు చిన్న మిస్టేక్ వల్ల అయితే కొంచెం బ్లడ్ వస్తుంది. కాకపోతే మీరు తీసేటప్పుడు కొంచెం సేఫ్టీ ప్రికాషన్ తీసుకొని ఓపెన్ చేస్తే మనకి మినిమం 10 మినిట్స్లో అయితే మనకైతే అన్లాక్ అయితే చేసుకోవచ్చు. మన డోర్లు అద్దాలు ఏం పాడవకుండా మన కార్ అయితే ఈజీగా అన్లాక్ చేసుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్ట మర్చిపోకండా. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్ట మర్చిపోకండా.